రాయలసీమలో తాగునీటి కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టోన్ పరిధిలో భూగర్భ జలాలు అడగంటిపోవడంతో ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. పల్లెటూర్లలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాగునీటి కోసం ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ బేతంచెర్ల డోన్ పరిధిలోని పల్లె ప్రజల దాహార్తిని తీర్చేలా ప్రాజెక్టు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో ఎంఈఐఎల్తో కలిసి సురక్షిత నీటి సరఫరా ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీనిలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను తరలించడానికి గోరకల్లు రిజర్వాయర్ వద్ద ఇంటెక్ వెల్ నిర్మించింది. నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తోంది. వేగంగా నాణ్యతతో ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. పైప్లైన్ నెట్వర్క్ మినహా దాదాపు 90% నిర్మాణ పనులు పూర్తి చేసింది. ఇది వాడుకలోకి వస్తే దాదాపు 130 గ్రామాలకు తాగునీరు అందుతుంది.